తన భర్త వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని ఓ భార్య భర్త ఇంటి ముందు ఆందోళన దిగింది. ఇందుకోసం తనపై అభండాలు వేస్తున్నారని ఆమె వాపోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన పైడి నవీన్ కు వేమలవాడకు చెందిన అరుణతో 2017 అక్టోబర్ 6న వివాహం జరిగింది. ఎంతో ఘనంగా భారీ మొత్తంలో కట్న కానుకలు ఇచ్చి బాధితురాలి కుటుంబీకులు ఆమె వివాహం చేశారు. అయితే ఇంకొక అమ్మాయితో తన భర్త పెళ్లికి ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసి ఈ ఆందోళన చేపట్టినట్లు ఆమె తెలిపింది. హస్బెండ్ కామారెడ్డి, నాకు 2017లో మ్యారేజ్ అయింది. ఆయనకు 6 మంత్స్ బాగానే ఉన్నాము. అందులో ఏమైందంటే మా మామయ్య నా వెంట వాడడం అనమాట. బెడ్రూమ్ లో కిటికీలో నుంచి ఉండడము, కట్టుకుంటూ తనకి నచ్చినట్టు ఉండడం అనేది. ఒకసారి ఎవరు లేని టైంలో రూమ్ డోర్ కొట్టడము, సతాయించడము, వెనుక వెనుక తిప్పడం అట్లా చేస్తే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయినా. ఎవరు లేని టైంలో చేసిన పని చేయించడము ఇక నేను నచ్చలేదు వాళ్ళకి. మా మామయ్య వెంటబడిన విషయం మా ఆయనకి చెప్పేసరికి ఇక నన్ను వద్దనేసి మా ఆయన కన్ను లేనిపోనివన్నీ చెప్పేసి నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు. 2.5 ఇయర్స్ నుండి నేను వస్తూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా పంచాయతీలు గుళ్ళ దగ్గర బళ్ళ దగ్గర ఊరు బయట చెట్ల కింద అట్లా పంచాయతీలు పెట్టారు. ఎవరైనా అమ్మాయి ఇట్లా అన్యాయం చేయొద్దానంటే వాళ్ళని తిట్టడము కొట్టడానికి రావడం అట్లా చేస్తున్నారు. నేను ఎప్పుడొచ్చినా ఇట్లా లాక్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నా భర్త కోసం నేను వచ్చిన, నా భర్త నాకు కావాలి. ఆల్రెడీ కేసు ఉంది, డీవీసీ ఉంది, ఇక్కడ విడాకుల కేసు కూడా ఉంది. కాకపోతే మా ఆయన వేరే పెళ్లి చేసుకుంటానంటున్నాడు, వేరే సంబంధాలు చూసుకుంటాను, క్యాన్సిల్ చేయించిన. ఇదివరకు కూడా నేను ఇంటి ముందుకు వచ్చిన, వస్తే ఇక్కడ గల్లీ వాళ్ళు ఏమన్నారంటే ఎందుకమ్మా కరోనా టైంలో వెళ్ళండి, ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం, న్యాయం చేస్తామంటే వాళ్ళని నమ్మి నేను వెళ్ళినా. మళ్ళీ పంచాయతీకి వస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి నాకు నన్ను మళ్ళీ సంబంధం చూసుకున్నాడని తెలిసి వచ్చిన. అయితే అమ్మాయిని చూసుకుంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే అసలు గర్భాశంక్షి లేదు అమ్మాయికి, సంసారానికి పనికి రాదు, పిల్లలు పుట్టారు, డివోర్స్ అయినా అని చెప్పేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను. అది తెలిసి నేను ఇంటి ముందుకి వచ్చిన. మా వాళ్ళు వెళ్ళిపోయినా, భర్త అత్త మామ అందరు వెళ్ళిపోయినారు. ఇంటి ముందు నేను కూర్చున్నా.